हाय अंडी, वेलकम टू सृजना लाइफ स्टाइल। ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చి రవ్వ లడ్డు। ఈ రవ్వ లడ్డు చాలా ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్గా ఇంట్లో అందరూ ఇష్టపడేలా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి। అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు ఎండు కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఈ ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి। దీన్ని కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై అయిపోయిన బొంబాయి రవ్వ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ బాగా చల్లారనివ్వాలి। ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి। ఇందులో ఇప్పుడు రెండు ఇలాచీ కూడా వేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ బౌల్లో వేసుకోవాలి। ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి। అదే కప్పుతో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి। ఈ పాకాన్ని బాగా కలుపుతూ ఉండాలి। పల్చదనం పోయి కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న గుండ్రంగా లడ్డూలా చేసుకోవాలి। చాలా ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।